శ్రీమాత్రే నమః. రేపటి నుండి అనగా మాఘశుద్ధ పాడ్యమి శనివారం మొదలుకొని మాఘశుద్ధ నవమి ఆదివారం వరకు గుప్త నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అంటే సంవత్సరానికి మనకు 4 సార్లు అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి. ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో పాడ్యం నుండి నవమి వరకు జరిగే ఈ 9 రోజులను శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రులుగా చెప్పడం జరుగుతుంది. అయితే శ్రీ రాజశ్యామలాదేవి అమ్మవారు ఉగ్రదేవత కాబట్టి ఈ నవరాత్రులు అందరూ చేయకూడదని చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు శ్రీ రాజశ్యామలాదేవి ఎవరు? ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ రూపంలో ఆరాధిస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయి? శ్యామలా నవరాత్రులు ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు? నవరాత్రుల్లోని 9 రోజులు అమ్మను ఏ విధముగా ఆరాధించాలి? ఒకవేళ శ్యామలాదేవి ఫోటో మన ఇంట్లో లేకపోతే అమ్మను ఏ రూపంలో ఆరాధిస్తే మనకు మంచి జరుగుతుంది, అమ్మ అనుగ్రహం లభిస్తుంది అనే సందేహాలన్నింటికీ ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాము. విసుక్రుడు అనే రాక్షసుణ్ణి సంహరించడంలో శ్రీ వారాహి శ్యామలా రూపాలే ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. రాక్షస సంహారం కోసం శ్రీ లలితాదేవి నుంచి ఉద్భవించిన శక్తి రూపాలే శ్రీ వారాహి శ్యామలా రూపాలు. శ్రీ లలితాదేవి అమ్మవారికి కుడివైపు శ్యామలాదేవి, ఎడమవైపు శ్రీ వారాహీదేవి ఉంటారు. అమ్మవారు ఆమె అనామికా ఉంగరమును రాజముద్రగా శ్యామలా అమ్మవారికి అప్పగించి ఆమెను తన ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది. అందుకే ఈ అమ్మవారిని రాజశ్యామలాదేవి అంటారు. లలితాదేవికి శ్యామలా అమ్మవారు మంత్రిగా ఉంటే శ్రీ వారాహి అమ్మవారు సేనాధిపతిగా ఉంటారు. శ్యామలాదేవిని ఉపాసించిన వారు విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. దశమహావిద్యలలో ప్రధానంగా చెప్పుకునేది శ్రీవిద్యా ఉపాసన అయితే తర్వాత అంత ప్రధానమైనది శ్రీ శ్యామలాదేవి ఉపాసన. సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపమే శ్రీ శ్యామలాదేవి అమ్మవారు. ఈ అమ్మవారి ఉపాసన ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు విశేషంగా ఈ నవరాత్రిని జరుపుకుంటారు. ఇక ఈ శ్యామలా నవరాత్రులు ఎవరు జరుపుకోవాలి అనే విషయానికి వస్తే, శ్యామలా నవరాత్రుల్లో అఖండ దీపము, కలశము ఇలాంటి ఆడంబరాలు ఏవీ లేకుండా నిత్య ఆరాధన అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ 9 రోజులు కూడా అమ్మను సరస్వతీదేవి యొక్క సాత్విక రూపంలో ఆరాధిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా అమ్మవారి ఫోటో లేదు, మేము ఎలా చేసుకోవాలి అని అనుకుంటే కనుక చక్కగా అమ్మవారికి బదులు శ్రీ లలితాదేవి రూపాన్ని మనం ఆరాధించినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే లలితాదేవి అమ్మవారి నుంచి ఉద్భవించిన శక్తి రూపమే శ్రీ శ్యామలాదేవి అమ్మవారు. కాబట్టి చక్కగా ఈ 9 రోజులు లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం ఒకే టైంలో కనుక అమ్మను ఆరాధించినట్లయితే శ్యామలా అమ్మ పొంగిపోయి అమ్మవారి అనుగ్రహాన్ని, అలాగే మనం కోరుకున్న వరాల్ని మనకు ప్రసాదిస్తుంది. నవరాత్రుల్లోని 9 రోజులు అమ్మవారి ఆరాధన కుదరని వారు చక్కగా వసంత పంచమి అంటే నవరాత్రుల్లోని 5వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా మనకు దర్శనమిస్తారు. ఆ రోజున మన పిల్లల చేత సరస్వతీ పూజ చేయిస్తే మన పిల్లలు మంచిగా విద్యలో రాణిస్తారు. అలాగే 9 రోజులు కుదరని వారు మొదటి 3 రోజులు లేదా చివరి 3 రోజులు, అలా కూడా కుదరని వారు వసంత పంచమి ఒక్కరోజు చేసినా కూడా అమ్మ అనుగ్రహం మనకు లభిస్తుంది. శ్యామలాదేవిని శ్రీమాతంగి అని కూడా అంటారు. ఈ నవరాత్రుల్లోని 9 రోజులు అమ్మవారిని సులభంగా ఎలా ఆరాధించాలి అనే విషయానికి వస్తే, అమ్మవారు శ్రీమాతంగిగా పిలువబడుతుంది కాబట్టి ఉదయం సాయంత్రం ఒకే సమయంలో ఎర్రని కుంకుమతో అర్చన చేస్తూ అమ్మవారి నామాన్ని
శ్రీ మాతంగ్యై నమః అనే నామాన్ని 108 సార్లు జపించినట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఒకవేళ ఈ నామం చదవడం రాకపోతే శ్రీమాత్రే నమః అనే నామాన్ని కానీ, ఓం శ్రీ లలితాదేవ్యై నమః అనే నామాన్ని కానీ 108 సార్లు జపించవచ్చు. మాకు సమయం ఉంది, చదువుకోగలము అనుకునేవారు ఈ 9 రోజులు కూడా అమ్మవారి అతి శక్తివంతమైన షోడశ నామాలు, అంటే అమ్మవారి 16 నామాలు ఉంటాయి, వాటిని చక్కగా చదువుకోవచ్చు. ఆ 16 నామాల్ని ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే శ్యామలా దండకాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. ఇక అమ్మవారికి 9 రోజులు ఎలాంటి నైవేద్యాల్ని సమర్పించాలి అనే విషయానికి వస్తే, అమ్మవారికి పానకం అంటే చాలా ప్రీతి. కాబట్టి ఉదయం సాయంత్రం అమ్మవారికి బెల్లంతో చేసిన పానకాన్ని చక్కగా నివేదించవచ్చు. ఒకవేళ మాకు వీలు పడుతుంది అనుకుంటే బెల్లంతో చేసిన పాయసాన్ని కూడా నివేదించవచ్చు. ఇక ఈ శ్యామలా నవరాత్రులు ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు అనే విషయానికి వస్తే, ఈ శ్యామలా నవరాత్రులు అందరూ చక్కగా చేసుకోవచ్చు. మనం చేసేది అమ్మవారి ఉపాసన కాదు, అమ్మవారి ఆరాధన. ఈ 9 రోజులు కూడా చక్కగా అమ్మను ఒక లలితాదేవి రూపంలో కానీ, శ్యామలాదేవి రూపంలో కానీ, సరస్వతీదేవి రూపంలో కానీ, నిత్యము మనం మన పూజామందిరంలో సకల దేవతలను ఎలా ఆరాధిస్తామో అమ్మవారిని కూడా చక్కగా ఈ 9 రోజులు కుంకుమార్చన చేసుకుంటూ ఆరాధిస్తే సరిపోతుంది. అంతేకాని ఆర్భాటాలకు పోయి, ఆడంబరాలకు పోయి అఖండ దీపము, కలశము ఇవన్నీ పెట్టుకొని అమ్మను మన ఇంటికి ఆహ్వానించి నిత్యము పూజ చేయకుండా అమ్మను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా అమ్మ ఆగ్రహానికి గురవుతాము. కాబట్టి ఎలాంటి భయాలు సందేహాలు పెట్టుకోకుండా చక్కగా ఒక లలితాదేవి పటాన్ని ఇంట్లో పెట్టుకొని అమ్మను నిత్యము ఈ 9 రోజులు కూడా సాత్విక రూపంలో, అంటే ఒక సరస్వతీదేవిగా కానీ లలితాదేవిగా కానీ ఆరాధించండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఇక ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో నిత్యము అమ్మవారి అతి శక్తివంతమైన షోడశ నామాలను, అంటే 16 నామాలను జపిస్తూ కుంకుమతో అర్చన చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనము ఆ షోడశ నామాలు ఏంటో తెలుసుకుందాము. శ్రీ సంగీతయోగిన్యై నమః, శ్రీ శ్యామాయై నమః, శ్రీ శ్యామలాయై నమః, శ్రీ మంత్రనాయికాయై నమః, శ్రీ మంత్రిణ్యై నమః, శ్రీ సచివేశాన్యై నమః, శ్రీ ప్రధానేశ్యై నమః, శ్రీ శుకప్రియాయై నమః, శ్రీ వీణావత్యై నమః, శ్రీ వైణిక్యై నమః, శ్రీ ముద్రిణ్యై నమః, శ్రీ ప్రియకప్రియాయై నమః, శ్రీ నీపప్రియాయై నమః, శ్రీ కదంబేశ్యై నమః, శ్రీ కదంబవనవాసిన్యై నమః, శ్రీ సదామదాయై నమః. అమ్మవారి అతి శక్తివంతమైన ఈ 16 నామాలను నవరాత్రుల్లోని 9 రోజులు ఉదయం సాయంత్రం ఒకే సమయంలో నిష్టగా కూర్చొని కుంకుమార్చన చేసుకుంటూ చదివినట్లయితే మనం చేసిన పూజకు శక్తి చేకూరి అమ్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ నవరాత్రుల్లోని 9 రోజులు అమ్మవారిని ఆరాధించాలనుకునేవారు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి, మధుమాంసాదులకు దూరంగా ఉండాలి, అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎలాంటి భయాలు అపోహలు లేకుండా చక్కగా ఈ 9 రోజులు అమ్మను భక్తి శ్రద్ధలతో శాంతరూపంలో ఆరాధించి అమ్మ అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. స్వస్తి.